अस्सलाम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन, आप देख रहे हैं सारा न्यूज़ चैनल सच की आवाज़। खुश आमदीद नाज़रीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। रंगारेड्डी जिले राजेंद्र नगर पुलिस स्टेशन के तहत हैदरगुड़ा राधा कृष्णा नगर कॉलोनी में एक जुल्म की वारदात पेश आई, जहां 52 साल दशरथ ने बताया कि इसका दोस्त मुश्किल में है। इसने अपने मकान के दस्तावेजात से कर्ज लिया और रकम बांधकर खुश रहा। इसे समझ नहीं आया कि इसके दोस्त ने ये दस्तावेजात उधार रखी है या किसी और को बेची है। लेकिन अचानक 20 लोग घर के ऊपर आए और दशरथ से घर को तोड़ने का कहकर इसके साथ झगड़ा शुरू कर दिया और इसके साथ मारपीट की, जिसके नतीजे में वो अचानक गिर गया और मौके पर ही दम तोड़ गया। राजेंद्र नगर पुलिस ने मौके पर पहुंचकर इस सिलसिले में एक केस दर्ज करते हुए मजीद जावियों से तफ्तीश भी शुरू कर दी है। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खास रिपोर्ट। इसी तरह की मजीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। मा नानी 20 ईयर्स నుంచి ఒక ఆయన నమ్మకద్రోహం చేసి ఇల్లు లాక్కున్నాడు సార్. అడుగుతేనేమో రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి చేయలేదు. మళ్ళీ మన బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, ఆ లోన్ పైసలన్నీ మేమే కట్టాలని చెప్పిండు. అందులో నుంచి మాకు ఎంత ఇచ్చిండు అనేది మా నాన్నకు తెలుసు. నేను ఆల్రెడీ చెల్లిస్తానని కూడా చెప్పిన అమౌంట్, మా నాన్న ఎంత తీసుకున్నా అంత నేను ఇస్తాను, నా డాక్యుమెంట్స్ నాకు ఇస్తే నేను ఇస్తానని చెప్పిన. లేదు లేదు ఇప్పుడు కుదరదని చెప్పి ఆ బ్యాంక్లో ఉండగానే డాక్యుమెంట్స్ మా మమ్మీ పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు. ఆ క్యాన్సలేషన్ ఆ డాక్యుమెంట్స్ కూడా క్యాన్సలేషన్ చేయించిండు. ఎందుకంటే మమ్మీ చనిపోయినాక నేను మెంటల్ టార్చర్లో ఉండే, ఆ టార్చర్లో బెదిరించింది సార్. మా మమ్మీ చనిపోయింది, ఇంకా మీ తాత మీ నాన్నమ్మ మీ డాన్న బతకాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలే, లేకపోతే కుదరదని చెప్పి మా నాన్నని నన్ను అందరినీ బెదిరించి సంతకాలు తీయించుకున్నాడు. ఆ క్యాన్సలేషన్ డీడి అలా అయింది. దాని తర్వాత బ్యాంక్ నుంచి విడిపించుకొని డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకొని మళ్ళీ మాకు ఇవ్వమంటేనేమో ఇస్తలేడు. ఆ డాక్యుమెంట్స్ వేరొల్ల పేరు మీద చేసి ఇది చేసి సతాయిస్తున్నాడు మమ్మల్ని. డాక్యుమెంట్స్ ఇవ్వమంటే 20 మెంబర్స్ దాకా వచ్చారు సార్. వాళ్ళు డైరెక్ట్ వచ్చిర్రు, పైన రెంటర్స్తో మాట్లాడారు, మేమే ఓనర్స్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే నేను ఓనర్ దశరథ్ దగ్గరికి వెళ్తున్నాను అని మాట్లాడారు. ఎవరు మీరు అని అంటే అశ్విని, అశ్విని వాళ్ళ గ్యాంగ్ వచ్చింది, అందులో ఒక రోహిత్ రెడ్డి అని నేమ్ చెప్పిండు, ఇంక ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేర్స్ చెప్పారు. నేను వాళ్ళ పేర్స్ ఆల్రెడీ కంప్లైంట్లో ఇచ్చాను. మెయిన్ రీజన్ అయితే బాలపుల్లయ్య వాళ్ళ గ్యాంగ్ ఉంది సార్. వాళ్ళు మోసం చేసిర్రు మా నాన్నని. వాళ్ళు మోసం చేసినందుకు నేను ఇంత ఘనం అనుభవిస్తున్నా. మా మమ్మీ చనిపోయింది, మా మమ్మీ చనిపోయినాక మా నాన్నమ్మ తర్వాత మా తాత తర్వాత ఇప్పుడు మా నాన్న. ఇంతమంది చనిపోయినాక కూడా మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వమంటే సతాయిస్తున్నాడు. వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు రమ్మంటే రాలేదు. ఆల్రెడీ చెప్పాను సార్ పోలీస్ స్టేషన్లో, వాళ్ళకు కూడా తెలుసు ఎవరిది ఇల్లు ఏంది అనేది కూడా. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము, కాకపోతే ఎవరన్నా వస్తే మీరు మాకు చెప్పండి, వీడియోలు రికార్డ్ చేయండి, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మేము చూస్తాము, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ని, నిన్న జరిగిన సంఘటన ఏంటంటే బాలపుల్లి అనే మనిషి అశ్విని అనే టైంకి ఇల్లు అమ్మడం జరిగింది. దశరథ్ అనే వాళ్ళ ఇల్లు అశ్వినికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది బాలపుల్లయ్య వాళ్ళని పంపించి ఇంటి మీదకి ఆ దర్జనంగా వచ్చి రావడం జరిగింది. ఆ టైంలో దశరథ్ వాళ్ళు ఇంట్లో లేకుంటే వాళ్ళ కూతురు దశరథ్ సార్కి ఫోన్ చేసి రావడం జరిగింది. ఆయన వచ్చినాక వాళ్ళు ఎంబడి పోతుంటే అతనికి సడన్లీ స్ట్రోక్ వచ్చి పడిపోవడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్లీ బాలపుల్లయ్య 3 రిజిస్ట్రేషన్లు చేసిందని మాకు కూడా తెలిసింది నిన్ననే. అది దశరథ్ సార్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్కి గిరి పెట్టుకున్నాడు. గిరి పెట్టుకున్నప్పుడు అది ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఈ అమ్మడం జరిగింది. అయితే నేను వాళ్ళు మాకు ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కబ్జాకు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చారు. దాంట్లో నిన్న సార్ వచ్చి వాళ్ళు మీరు ఎవరు అది అంటే కొంచెం నూకులు దుబ్బలాటలా ఏమైంది అక్కడ వరకు వెళ్ళారు, రోడ్ పైకి వెళ్ళాం కానీ అతనికి సడన్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చి కుప్పగూలిపోయారు. అతను ఇంటికి తీసుకురాగానే మళ్ళీ 100కి డైల్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చేవారు కూడా వాళ్ళు లేరు, వాళ్ళు పారిపోయారు. మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఒక మాలకులస్తుడు ఒక దళితుడు అతనికి న్యాయం జరగాలి. ఇప్పుడు కూడా మేము ఏసీపీ సార్ సిఐ సార్తో కూడా మాట్లాడితే మాకు ఎఫ్ఐఆర్ అయితేనే మేము బాడీ తీసుకొస్తామంటే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ కూడా చేశారు. ఈ 2 కేసులు కూడా చేశారు, ఒకటేమో సస్పెన్స్ డెత్ కింద చేశారు, ఇంకోటి అల్ట్రాసిటీ కేసు కూడా చేశారు. మేము దానికి కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఏసీపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏంటంటే మాకు సహకరించినంత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఇమీడియట్ అరెస్ట్ కావాలి. అశ్విని, రోహిత్ రెడ్డి, ఇంకా తదితరులు ఉన్నారు, 6 మంది మీద కేసు బుక్ అయింది. 6 మంది
మంది కూడా ఇమిడియట్ రిమైండ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇల్లు ఇప్పుడు ఉన్నది పేరు పింద అయితే దశరథ్ పేరు మీద ఉన్నది, కానీ డాక్యుమెంట్స్ మాత్రం ఇప్పుడు చూస్తే అది అశ్విన్ అనే పేరు మీద రిజిస్టర్ అనేది ఉన్నది డాక్యుమెంట్. ఫోర్జర్ అంటున్నారు కదా, మళ్ళీ దాని మీద కంప్లైంట్ ఇచ్చారా? దాని మీద కంప్లైంట్ ఇచ్చినా అని చెప్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ రాత్రి సిఐసిఆర్కి మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఉన్నది. మీరు కొంచెం సేపు ఆగితే మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తాము. ఆరు మంది కూడా మాకు రేపు సాయంత్రం మాకు రేపు మార్నింగ్ వరకు కూడా అరెస్ట్ చేస్తామని మాకు కేసీపీ గారు మాట ఇవ్వడం జరిగింది. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు రాములు, దశరథ వాళ్ళ బ్రదర్ని నేను. నిన్న జరిగిన సంఘటన, నా తమ్ముడు ఆరోగ్యంగానే ఉండే, అన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నారు. ఇది థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ఇంటి మీద ఆయన లేనప్పుడు వచ్చేసి రెంట్ వాళ్ళని బెదిరించి, మీరు ఈ ఇల్లు మా పేరు మీద ఉన్నది, మీరు అందరు వెకేట్ చేసేయాలి, లేకపోతే ప్రతి నెల మాకు రెంట్కి ఇవ్వాలని ఆయన లేనప్పుడు ఇంటిలో ఉన్న రెంట్ పర్సన్స్ని చాలా భయంకరంగా బెదిరించారు. మళ్ళీ మా కూతురు డాడీకి ఫోన్ చేస్తే మ్యారేజ్కి వెళ్తుండే, యాక్చువల్గా ప్రిపేర్ అయ్యి ఇట్లా ఇట్లా వచ్చిండ్రు డాడీ అని చెప్తే, డాడీ మా తమ్ముడు దశరథ వెనకకు తిరిగి వచ్చాడు. వెనకకు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరో కూడా తెలియదు, అసలు వీళ్ళు థర్డ్ పార్టీ, వీళ్ళకు అసలు తమ్మునికి ఏ సంబంధం లేదు. ఫస్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అమ్ముకొని ఓ సెకండ్ పార్టీకి అమ్మారు, సెకండ్ నుంచి థర్డ్, ఇట్లా వీళ్ళు తెలివని వాళ్ళు వచ్చేసి ఇంట్లో జొరబడి ఇచ్చేసారు. దాంతో తమ్మునికి ఒకటేసారి అదుర్కున్నట్టయి దస్క్ తిని గుండె పోటు వచ్చి చనిపోవడం జరిగింది సార్. అసలు ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, అసలు ఈ థర్డ్ పార్టీస్ ఎవరు, అసలు ఏంది అసలు విషయం? ప్రాపర్టీ అనేది మా నాయన మా ఇద్దరి పేరు మీద చేయించండు, స్టార్టింగ్లో మా ఇద్దరి పేరు మీద ఉండే సార్. అది నా పేరు మీద నేమో నాకు ఒక ప్లాటు, తమ్ముని పేరు మీద తమ్మునికి ఒక ప్లాటు. అయితే ఫ్రెండ్షిప్లా ఆయన పైసలు చేతి బదులుగా తీసుకొని ఆ తర్వాత ఆయనకు అవసరం ఉండి, ఎవరికైతే పైసలు తీసుకున్నాడో ఆయనకు అవసరం ఉండి లోన్ తీసుకుంటాను దశరథ, ఈ కాగితాలు నా పేరు మీద చేస్తే నేను లోన్ తీసుకుంటాను, నేను ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయినాను, నా హాస్పిటల్ తగలబడ్డది అది ఇది అని చెప్పేసి ఆయన పేరు మీద మార్చుకొని ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు. ఆయన తీసుకున్న దాంట్లో ఈయనకు కొంచెం ఇచ్చాడు, 30 లక్షలు ఏదో ఇచ్చినట్టుగా రైటింగ్లో ఉంది. ఆ 30 లక్షలలో వీళ్ళు ఆల్రెడీ 8,000 కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ వేసుకుంటా 80 లక్షల వరకు అయ్యింది అని వాడు అమ్ముకుంటే కానీ మీరు కట్టలేరు, మీరు యాక్చువల్గా ఇంత డబ్బు కట్టలేరు, ఇల్లు అమ్మేసేయండి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇది చేసుకుంటూ వచ్చారు సార్. ఆ ఇల్లు ఒకరికి అమ్ముతున్నానని వీళ్ళతోటి మాయమాటలు చెప్పేసి పేపర్ల మీద సిగ్నేచర్ తీసుకున్నారు. ఈ సిగ్నేచర్స్ పెడితే మీ ఇల్లు మీకు వచ్చేస్తుంది, ఇంకా నేను ఇచ్చేస్తాను కాగితాలు, అట్లా ఏం లేదు, మీకు నేను తీసుకున్న అప్పే కిందికి తీసుకుంటున్నట్టుగా వాళ్ళను మభ్యపెట్టి సంతకాలు తీసుకున్నారు. సంతకాలు తీసుకునేటప్పుడు కూడా మా తమ్ముని తరపు నుంచి ఎవ్వరూ ప్రూఫ్ లేరు, భార్య పిల్లలు వాళ్ళతోటే సంతకాలు తీసుకొని వెళ్ళిపోయారు. నేనున్నాను, మా అమ్మ ఉంది, మా నాయన ఉన్నాడు, వాళ్ళతోటి కూడా కనీసము డిస్కస్ కూడా చేయలేదు.